నిన్న పార్లమెంట్లో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ ఏమైతే ఉందో ఆ బడ్జెట్ మన భారతదేశంలో ధనిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంకా ధనికులు అవ్వడం కోసం పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవ్వడం కోసంలా ఉంది. కానీ మొత్తం అందరినీ కూడా ఒక సమతుల్యంగా తీసుకొచ్చేట మాత్రం లేదు. మధ్యతరతన పట్టించుకోలేదు, పేదవాళ్ళని అసలు పట్టించుకోలేదు, వలసకులను అసలు పట్టించుకోలేదు. ఎన్నిటిని మించి ఈవేళ భారతదేశంలో రైతాంగం ఎవరైతే అమోనతరటువంటి పోవడం చేస్తున్నారో ఈ మూడు చట్టాలకు ఎగ్నిస్ట్గా, విద్యుత్ సంస్థకు ఎగ్నిస్ట్గా, ముఖ్యంగా ఎంఎస్పీని కనీస మద్దతుని మీరు ప్రకటించండి, చట్టబద్ధం చేయండి అని ఏమైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని ఇంప్లిమెంట్ చేయమంటున్నారో, దాన్ని బడ్జెట్లో పెట్టకపోవడం, ఆ రైతుల డిమాండ్స్ అందరూ చెప్పకపోవడం నాకు చాలా బాధేస్తుందండి. మన భారతదేశం ఇవాళ రైతులు మోహనత పోవడం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈ మూడు చట్టాలకు ఎగ్నిస్ట్గా, నూతన వ్యవసాయ చట్టాలకు ఎగ్నిస్ట్గా, విద్యుత్ సంస్థలకు ఎగ్నిస్ట్గా వాళ్ళు మోహనత పోవడం చేస్తున్నారు. అన్నింటిని మించి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని మీరు ఇంప్లిమెంట్ చేయండి, మా కనీస మద్దతుని మీరు ప్రకటించి చట్టబద్ధం చేయండి అంటున్నారు మీరు. సో ఆ డిమాండ్ గురించి మీరు ఎక్కడ చెప్పారు, దాన్ని ఎక్కడ మీరు అమలు చేశారు, బడ్జెట్లో మీరు ఎక్కడ ప్రస్తావించారు దాన్ని, మీరు అది చేయలా. రైతుకి మీరు 16 లక్షల కోట్లు పైగా మీరు ఇవాళ రుణాన్ని ఇప్పిస్తున్నాం, అంతకుముందు బడ్జెట్ కంటే సార్ ఎక్కువ ఇప్పిస్తున్నాం అని చెప్తున్నారు. ఓకే మీరు రుణాలు ఇవ్వండి, కానీ నా విజ్ఞప్తి ఏంటంటే రైతుల్ని మీరు ఇలా రుణగ్రస్తు చేసే బదులు వాళ్ళకైతే రుణాలు ఇస్తున్నాం, పెంపొందింపు చేస్తున్నాం, డెవలప్ చేస్తున్నాం అనే బదులు రైతు ఎక్కడ ఏ రుణం తీసుకోకుండా ఉండాలంటే ముందు రైతు పండించి తన పంట ఏమవుతుందో దాన్ని గిట్టుబాటు దగ్గర కల్పించండి. అప్పుడు ఎవరి దగ్గర రైతు రుణం తీసుకోవడం, ఎవరి దగ్గర చేయి చాచడం, రైతు గిట్టుబాటు దగ్గర కల్పించాలంటే వాడి దగ్గర డిమాండ్. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయమన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయాలంటే ఎంత అవుతుందండి, 128,000 కోట్లు అవుతుంది. అదంత జీడిపిలో జస్ట్ 1.3% మాత్రమే, మీరు పెట్టిన బడ్జెట్లో 8% మాత్రమే. ఈ మాత్రం రైతుల కోసం మీరు చేయలేరా అండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరా అండి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటే రైతు ఎంత ఆనందం ఉంటాడండి. నిజంగా నిజంగా గిట్టుబాటు వస్తే ఎవరిదే రైతు రుణం తీసుకో అవసరంలా, మీరు ఏ రుణాలు అతనికి ఇవ్వవసరంలా, అచ్చేయండి ముందు. దట్ ఈస్ ద డిమాండ్, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, దాన్ని గౌరవించండి. ది సేమ్ టైం ఈ బడ్జెట్ చూసుకోండి, ఎన్నికల బడ్జెట్లా కనపడుతుంది. ఇప్పుడు ఓ తమిళనాడులోనో అస్సాంలోనో ఎక్కడో హర్యానాలోనో మరి ఎక్కడో వేరే ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి డెవలప్ చేసేసి వాళ్ళకి అనేక రకాలుగా రాయితీలు ఇచ్చేస్తే ఇక్కడున్న తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అనేక రాష్ట్రాలకు, చాలా రాష్ట్రాలకు, ముఖ్యంగా సౌత్ ఇండియాకి ఏం న్యాయం చేస్తున్నారు మీరు? కర్ణాటక కానీ, కేరళ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ఏం న్యాయం చేస్తున్నారు? పక్కనున్న తమిళనాడుకి మీరు అనేక రకంగా పన్నులు పట్టడం బ్రహ్మాండంగా పెంచేశారు మీరు, ఇదేం న్యాయం అండి? కేంద్రం అంటే పెద్దమ్మ, ఓ తల్లి, అలాంటి తల్లి తండ్రి రాష్ట్రాలు అంటే బిడ్డలు, ఆ బిడ్డలందరూ కూడా సమానంగా పెంచాలి, సమానంగా చూడాలి. ఎవరికైతే లేవో, ఎవరికైతే ఉండవో, ఎవరి కడుపు కాలుతుందో వాళ్ళ కడుపు కాలకుండా వాళ్ళకి డెవలప్ చేయాలి, అందరినీ కూడా సమతుల్యం చేయాలి. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సెంటర్, అది పెద్దన్న రోల్ ప్లే చేయడం అంటే. అలా కాకుండా వివక్ష చూపిస్తే ఒక ఎన్నికల బడ్జెట్లో మీరు పెడితే కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బడ్జెట్ పెంచుకుంటుపోతే అంటే అది ప్లేయింగ్ జస్ట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, దిస్ నాట్ కరెక్ట్. ఇక్కడ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించారా మీరు? నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా సరే నిధులు మీరు విడుదల చేస్తున్నారా? బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది? అక్కడ మా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఏమైంది? పోలవరం డ్యాంకి నిధులు ఇస్తున్నారా మీరు? ఏమైంది? సో అనేక ఫ్యాక్టర్స్లో మా తెలుగు రాష్ట్రాలు రెండేట్లు కూడా మీరు చాలా చిన్న చూస్తున్నారు, అలాగే కర్ణాటక కానీ, అలాగే కేరళకు కానీ. ఇదేం న్యాయం అండి? ఫెడరల్ స్ఫూర్తిని కాపాడాలి. దేశంలో ఉన్న మొత్తం విభిన్న జాతులతో విభిన్న మతాలతో కూడుకున్న మన భారతదేశం అనేక రాష్ట్రాలతో కూడుకుంది, ఒక ఫెడరల్ స్టేట్ ఇది. ఒక కేంద్రం అమ్మగా నాన్నగా ఉంటూ, ఒక పెద్దన్నగా ఉంటూ రిమైనింగ్ ఉన్న ఆరు రాష్ట్రాలను కూడా అప్రిప్ట్ చేసి ఫెడరల్ స్ఫూర్తిని కాపాడితే, ఫెడరల్ రక్షణ కాపాడితే, ఫెడరల్ హక్కులు మీరు ఇస్తే అప్పుడు అన్ని రాష్ట్రాలు బాగుపడతాయి. ఇవాళ మీరు చర్చలు పెంచుకుంటూ పోతే, జిఎస్టీలు పెంచుకుంటూ పోతూ అవన్నీ మొత్తం కేంద్రం తీసుకుపోతే ఇంకా రాష్ట్రాలకు ఓట అయ్యేదండి? రాష్ట్రాలకు ఎక్కడ డెవలప్ వస్తుంది? ఎక్కడ డెవలప్ అవుతాయి రాష్ట్రాలు? ఏం పెట్టుకొచ్చి పెడతాయి? ప్రతిదీ కేంద్రం అనుకోవాలా? ఇదైనా ఫెడరల్ స్ఫూర్త కాదే? సో మీరు ప్రతిదీ కూడా ప్రైవేట్ కానీ చేసుకుంటూ పోతే ఈవేళ భీమా అని ఇంతకు ముందు 49% ఉన్న భీమా ఈవేళ విదేశీ పెట్టుబడికి ఏమైతే ఉందో ఈవేళ 74% చేశారు. అంటే భీమా కంపెనీ ది హ్యాండ్స్ ఆఫ్ విదేశీ శక్తులా? బహుజత కంపెనీ చేతిలో పోతుందా? అలాగే ఎల్ఐసి ఎంత లాభాల్లో ఉంది? అలా ఎల్ఐసి కూడా ఇవాళ ప్రైవేట్ పరిణామం చేస్తారా మీరు? ఇలాగ విద్యని, వైద్యని, విమానయానాన్ని, నౌకాయానాన్ని, రైల్వేస్ని, బిఎస్ఎల్ని, జిఎస్టీని, మొత్తం అన్ని కంపెనీ ప్రతి రంగాన్ని కూడా మీరు ఎల్ఐసిని, భీమాని మొత్తం ప్రైవేట్ కానీ చేసిపోతే
బ్యాంకులు ప్రైవేట్ కానీ చేస్తుంటే ఇంకా దేశం ఏకమైపోతుంది. దేశంలో గవర్నమెంట్ సెక్టార్ ఉంటుందండి, ఉంటే ఎన్ని బాధలు పడతామో ఇవాళ మనం. ఇవాళ లీటర్ బాట్లు 30 రూపాయలు కొనుక్కోవాలా? మొన్న కోవిడ్ టైంలో ఆక్సిజన్ కూడా ఇవాళ కొనాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందా? అంటే పంచభూతాలు, ఏ గాలి, ఏ నీరు, ఇవన్నీ కూడా, ఏ మొత్తం ఆకాశం, ఈ భూమి మొత్తం అందరూ కూడా ఆనందంగా అందరూ అనుభవించాలనుకుంటున్నాం. ఆటను కూడా ఈ కార్పొరేట్ ఫారం చేస్తే, ఈ ప్రైవేట్ ఫారం చేస్తే వాళ్ళు అమ్ముకుంటూ పోతూ ఉంటే సామాన్యుడు బతకగలడా? కొనుగోలు నువ్వు జీవించగలడా? ఇదేం న్యాయం చెప్పండి? అంతేని ప్రైవేట్ ఫారం చేయొద్దండి, చేయకుండా పబ్లిక్ సెక్టార్ ఉంచండి. పబ్లిక్ సెక్టార్ ఉంటేనే రాజ్యాంగం హక్కులు కాపాడుకోవడం కోసం బాగుంటుంది, అందరం కూడా హ్యాపీగా ఉంటాం. బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య ఉన్న గ్యాప్ పూరించుకొని చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాం. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు కానీ, మన రాజ్యాంగ పెద్దలు కానీ అది కోరుకున్నారు. ఎలా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే, ప్రతి గవర్నమెంట్ సెక్టార్ని పబ్లిక్ సెక్టార్ చేసుకుంటూ, పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ సెక్టార్ చేసుకుంటూ పోతే రిజర్వేషన్స్ ఉంటాయండి, పేదల న్యాయం జరుగుతుందండి, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయండి. అనేక యాంగిల్లో వీఆర్ గోయింగ్ టు లూజ్ సో మెనీ రైట్స్, కాన్స్టిట్యూషన్ రైట్స్. మీరు ప్రైవేటీకరణ చేయడం వల్ల చెయ్యొద్దండి, న్యాయం చేయండి. అందుకని బడ్జెట్ మీరు ప్రవేశపెట్టే ముందు ముఖ్యంగా రైతుల్ని, వలస కూలీల్ని, బడుగు బలహీన వర్గాలని, పేదల్ని, వీళ్ళందరూ యొక్క అప్రిప్ట్ని, బికాజ్ మన సంక్షేమ రాజ్యం కాబట్టి ఆ సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మీరు బడ్జెట్ ప్రవేశపెట్టి గవర్నమెంట్ సెక్టార్ని కాపాడడం కోసం మీరు పాదులు వేస్తే చాలా బాగుంటుందని నేను నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.